చేసినా తీసిన అది తీసిన అది తీసి నంద్యాల టౌన్లో సుమారుగా 1.5 ఎకరాల స్థలం విలువ 4.5 కోట్లు చేస్తుంది. దీనికి సంబంధించి తోట జితేంద్ర పుట్టి జిత్తు అంటారు, తర్వాత తూర్పునాటి జయరాజు, షేక్ హుషేన్, పురాకుల వెంకట్రామ సుబ్బయ్య వీళ్ళు ఇంకొంతమంది కలిపి ఆధార్ కార్డు డూప్లికేట్ ఆధార్ కార్డు క్రియేట్ చేయటం, డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయటం, తర్వాత ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో చూసి లోకల్గా లేని వాళ్ళ ల్యాండ్స్ అన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళే క్రియేట్ చేసేసి ఆ ల్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళు వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటము, ఎక్స్టార్షన్ చేయటం, డబ్బులు భయపెట్టడం, దౌర్జన్యం చేయటం, ఈ మాదిరిగా 1.5 ఎకరా వీళ్ళు కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని విలువ 4.5 కోట్లు ఉంటుంది. సో ఇట్లనే వీళ్ళు కూడా ఈ స్టాంప్స్ అవన్నీ చేయించడము, కొంతమంది ఇతర ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఈ విధంగా ల్యాండ్ కబ్జా చేయటము, వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటము, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటము, ఎవరు కూడా ఫిర్యాదు చేయడానికి బయటికి రాకుండా భయపెట్టడం లాంటి సంఘటనలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. దాని మీద తాలూకా పోలీస్ స్టేషన్లో 2 టౌన్లో 1 కేసు కట్టడం జరిగింది. 2 టౌన్ సిఐ గారును, మన 3 టౌన్ సిఐ గారు, దీంట్లో డిఎస్పీ గారును, దాడిఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి ముఠాను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. నిన్న అరెస్ట్ చేశారు వీళ్ళని. ఇందులో ఇంకొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు, ముందాయిలు. ఫర్దర్గా దర్యాప్తు ఉంది. కొన్ని ప్రదేశాల్లో కూడా జరిగిన అవన్నీ కూడా లోతుగా దర్యాప్తు జరిగిన తర్వాత ఫర్దర్ మేము రివీల్ చేయడం జరుగుతుంది. టౌన్లో ఎవరన్నా ఇట్లా ల్యాండ్స్ అన్యాక్రాంతమై ఎవరన్నా ఉంటే వాళ్ళు తప్పకుండా అప్రోచ్ అవుతే డెఫినెట్గా ఫిర్యాదు స్వీకరించి వాళ్ళకు న్యాయం చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే మా వైపు నుంచి పూర్తి రక్షణ ఉంటుంది, యాక్షన్ కూడా ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం మనకి నంద్యాల టౌన్లో చాలా రోజుల నుంచి ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉంది అనేది ఓవరాల్గా చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఫిర్యాదులు ముందుకు రావడంతో మనం దాని మీద స్పష్టమైన